హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిపి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మా అమ్మగారు ఊరిమిండి చిత్రాన్నం చేశారండి. ఊరిమిండి అంటే పచ్చడి అంటారండి, పాతకాలంలో ఊరిమిండి అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పాతకాలం వంట. మా అవ్వగారు చేసేవారు, మా నాన్నమ్మగారు, మా అమ్మమ్మగారు వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఊరిమిండి అంటే పచ్చడి మాదిరి దంచి చిత్రాన్నం అన్నంలో కలుపుకోవడం, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే పదార్థాల్లో బెల్లం కూడా చూపించారండి మా అమ్మ. అయితే బెల్లం మేము వేసుకోలేదు, అంటే మేము కొన్ని కొన్ని పదార్థాల్లో బెల్లం వేసుకోకుండా చేసుకుంటాము. మా అమ్మగారు ఈ వంటకంలో మాత్రం బెల్లం వేయరండి, కాకపోతే కావాల్సిన పదార్థాలన్నీ చూపించాలి కాబట్టి చూపించారు. మీరు కావాలంటే వేసుకోండి, కొంచెం తీపి తినేవాళ్ళు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా సబ్స్క్రైబర్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరిమిండి చిత్రాన్నం చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చింతపండు, పల్లీలు, ఇంగువ, శనగపప్పు, మెంతులు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, బెల్లము, చింతపండు, ఉప్పు, ఆయిల్, ఇంగువ, కరేపాకండి తిరగబాతుకి. వెనం పెట్టుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ అండి, ఎక్కువ వేయకూడదు. నేను కూడా ఎప్పుడు తినలే అది, చూద్దాం. అదే అందుకనే అడుగు తీసుకొని వచ్చినాయి. చూస్తాం బాగుంది. కొద్దిగా మెంతులు అండి, కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది కదా. జీలకర్ర అర్ధ స్పూను, ధనియాలండి కొద్దిగా, ధనియాలు ఎంత ఒక స్పూనా ఏదో చక్కగా. వేయించుకోవాలంటే ఎర్రగా వేయించుకోవాలండి. ఇవి పచ్చిమిరపకాయలండి, అంతుంచి వేస్తే పగలకుండా ఉంటాయి. మనకు కావాల్సినంత వేసుకోండి కారం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు బాగా వేసుకోవచ్చు, అమ్మగా తినేవాళ్ళు కొంచెంగా వేసుకోవచ్చు. ఊరికే లైట్గా అంతే, ఏం వేగబడలేదు. బాగా వేగిపోయినా అండి, చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు అండి, కడిగి శుభ్రం చేసి దాంట్లో వేసే నూరేస్తే బాగా. చింతపండు ఏమి వేయించాల్సిన వేయించే పని లేదు, అట్లే వేసుకోవచ్చు. వేడి వేడి ఉంటే చాలు అంతే. ఓకే, ధనియాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు, చింతపండు అండి కొద్దిగా వేసుకొని ఊరిమిండిలాగా దంచుకోవాలి. నీళ్ళు వీళ్ళు ఏమి అవసరం లేదు కదా, వస్తున్నాయి. నీళ్ళు ఏమైనా వేస్తావా దాంట్లో? నీళ్ళు ఏమి అవసరం లేదు, నీళ్ళు ఏమి అవసరం లేదు. నువ్వులు కూడా నువ్వులు ఏం కావు కదా. ఏం పేరు దీని పేరు? ఊరిమిండి చిత్రాన్నం. ఊరిమిండి చిత్రాన్నం. ఓకే, మెరిగిందండి. ఇట్లానే ఉండాలి కదా, ఒక ముక్కగా ఉండాలా? ఒక ముక్కగా ఉండాలా? అన్నంలో కలిపితే ఉడుకుతుంది కదండి, దాంట్లో తిరగబాతలో బాగుంటుంది. అంటే మళ్ళా ఇది ఉడికించాలనా? తిరగబాతలో వేయాలా? ఓహో, పాతకాలం పాతకాలం అంటండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. మా అమ్మ అవ్వ, మా అవ్వ చేసి పెద్ద అమ్మమ్మ శుభమ్మవ. వెనం పెట్టుకున్నానండి,
చేస్తున్నానండి. ఎంత? ఒక కప్పు. కప్పు నూనె అండి. ఆవాలు వేస్తున్నానండి. మినప్పప్పు ఎంత? ఒక చెంచా మినప్పప్పు. ఒక చెంచా పల్లీలండి. కొద్దిగా కొద్దిగా కరివేపాకు. ఇంగువండి పైన వేసుకోవచ్చు. ఇంగువ పట్టే వాసన వేరు. ఎండు మిరపకాయలు వేసుకోండి. ఎండు మిరపకాయలు రెండు తిరగబాత కాబట్టి అంతే వేస్తున్నానండి. పచ్చడి దంచుకున్నాను. దంచుకున్న పచ్చడి అంటే ఇది బాగా ఇది కావాలన్నా. చాలా రుచిగా ఉంటుంది. కలిసేపు వేయగలనా? కొంచెంసేపే. చాలా సేపు ఏం బాగ. 5 నిమిషాలు అట్లా ఇంకా సరిపోతుంది. అంతే మంచిది కదా వాడుతుంది. వేగిపోయిందండి బాగా. నమ్మటి వాసన వస్తుంది. పసుపు వేస్తానా కొంచెంగా? ఉప్పు వేసినా ఉప్పు వేస్తా. ఇప్పుడు దంచేటప్పుడు ఉప్పు అండి. తగినంత తగినంత ఉప్పు. ఇప్పుడే తినాలి. అదే చూస్తేనే అప్పుడే తెలిసిపోతుంది. వేగిందండి. చల్లారాక అన్నం కలిపేస్తాను, తర్వాత చూపిస్తా. వేస్తున్నానండి పచ్చడి. అంటే నూనె కావాలంటే మనం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చునా? వేసుకోవచ్చు వాళ్ళు సరిపోకపోతే. నాకు అమ్మగా ఉంటుంది లెస్ టేస్ట్. ఎంతో రుచికరమైంది, ఆరోగ్యకరమైంది. పాతకాలం వంట. పాతకాలం వంట అండి. మా అమ్మమ్మ చేసేది. శుభమ్మ జ్ఞాపకం వచ్చి ఇప్పుడు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా నువ్వు పాతకాలం వంటలన్నీ బాగా జ్ఞాపకం చేసుకో. చాలామంది ఉన్నారు అభిమానులు. వాళ్ళ కోసమే అన్నీ చెప్పి చేస్తున్నాను. ఏదో నేర్చుకుని తింటే ఆరోగ్యంగా ఆనందంగా ఉండవచ్చు. ఆరోగ్యంగా ఆనందంగా ఉండవాలా. ఇప్పుడు కాలం బట్టి పదార్థాలు మారాయి. మనం చూసుకోవాలి ఆరోగ్యం అంతే.
రెడీ. ఊరుమిడి చిత్రాన్ని రెడీ అయిందండి. ఇది ఎలా ఉందో మాకు తెలపండి. మీరు చేసుకొని తిని ఎట్లా ఉందో మాకు చెప్పండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.